ఒక భారీ కంటైనర్ షిప్ సుయాజ్ కెనాల్లో ఇరుక్కుపోయింది. దీనివల్ల ప్రపంచానికి ఎంత నష్టం కలుగుతుంది? ప్రపంచం తర్వాత సంగతి. ఇంకొక వారం అది అక్కడ ఉన్నట్లయితే మన ఇండియాకి ఎంత నష్టం కలిగేది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడే కాక ఇంతకు ముందు కూడా సుయాజ్ కెనాల్లో 8 సార్లు ట్రాఫిక్ జామ్ అయింది. ఒకసారి అయితే అది క్లియర్ అవడానికి 8 సంవత్సరాలు పట్టింది. దాని గురించి, ఇలా కూరుకుపోయిన షిప్స్ ఎలా బయటకు తీశారు అనే దాని గురించి, మరియు సుయాజ్ కెనాల్ యొక్క హిస్టరీ గురించి సింపుల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సుయాజ్ కెనాల్కి సంబంధించిన విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చివరిదాకా చూడటానికి ప్రయత్నించండి. సుయాజ్ కెనాల్లో ట్రాఫిక్ జామ్ ఇంతకు ముందు కూడా 8 టైమ్స్ జరిగింది. మొట్టమొదటిసారిగా 1937లో యూకే షిప్ ఎక్కువ మొత్తంలో వస్తువులు లోడ్ చేయటం వల్ల గ్రౌండ్లోకి కూరుకుపోయింది. అప్పట్లో ఒక్కరోజు పాటు ట్రాఫిక్ జామ్ జరిగింది. అన్లోడ్ చేసి దాన్ని పంపించారు. అలానే రెండవసారి 1953లో కూడా ఒక బ్రిటిష్ షిప్ మళ్లీ కూరుకొని పోయింది. 6 షిప్పుల వరకు ఆగిపోయాయి. ఇది కూడా 2 డేస్లో క్లియర్ అయింది. తర్వాత మూడోసారి 1955లో కూడా 10,000 బరువు ఉన్న ఒక భారీ నౌక సుయాజ్ కాలువ యొక్క గోడలోకి చొచ్చుకొని పోయింది. ఇది క్లియర్ చేయడానికి దాదాపు 3 రోజులు టైం పట్టింది. అప్పుడు కూడా 200 షిప్స్ దాకా ఆగిపోయి ట్రాఫిక్ జామ్ జరిగింది. నాలుగోసారి ట్రాఫిక్ జామ్ ఎప్పుడు జరిగింది అంటే 1 సంవత్సరం తర్వాత 1956 జూన్లో ఈజిప్ట్ ప్రెసిడెంట్ నాజర్ సుయజ్ కెనాల్ 100% ఈజిప్ట్దే అని నేషనలైజ్ చేశాడు. ఇది నచ్చని బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఇజ్రాయెల్తో రహస్యంగా కలిసి ఈజిప్ట్ మీద దాడి చేశాయి. వీళ్ళ షిప్స్ ఈజిప్ట్లోకి రాకూడదని అక్టోబర్ 1956లో కెనాల్ని క్లోజ్ చేశారు. అప్పుడు కొన్ని షిప్స్ ఆగిపోయాయి. మళ్ళీ మార్చ్ 1957లో ఓపెన్ చేశారు. మళ్ళీ 5 మంత్స్ తర్వాత అంటే ఆగస్టులో 5వసారి ట్రాఫిక్ జామ్ జరిగింది. 9,000 టన్స్ బరువు ఉన్న ఒక షిప్ లోపలికి కూరుకుని పోయింది. దీన్ని క్లియర్ చేయడానికి 1 రోజు దాకా టైం పట్టింది. 6వసారి ట్రాఫిక్ జామ్ సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇజ్రాయెల్ ఈజిప్ట్ యుద్ధంలో ఈజిప్ట్ ఓడిపోవడంతో సుయాజ్ కెనాల్కి 2 వైపులా మూసివేశారు. మధ్యలో ఆగిపోయిన డజన్స్ పైగా షిప్స్ అలానే ఉండిపోయాయి. ఈ ట్రాఫిక్ జామ్ మాత్రం చాలా ఎక్కువ రోజులు పట్టింది. ఎన్ని సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు. 1975లో మళ్ళీ దీన్ని ఓపెన్ చేశారు. ఈ షిప్స్ అన్ని 8 ఇయర్స్ సుయజ్ కెనాల్లోనే ఉండిపోయాయి. ఈ షిప్స్ ఉన్న ప్రదేశాన్ని బిట్టర్ లేక్ అని పిలుస్తారు. 7వసారి ఏప్రిల్ 26, 2016లో కంటైనర్ షిప్ MSC Fabai లో క్రింద ఇసుకలో కూరుకొని పోవటం వల్ల 2 రోజులు ట్రాఫిక్ జామ్ జరిగింది. 8వసారి జూలై 2018న గ్రీక్ చెందిన కంటైనర్ షిప్ పనామాక్స్ అలెగ్జాండర్ ఇంజిన్ ఫెయిల్ అవటం వల్ల ఆగిపోయింది. దాని వెనకాల వచ్చిన 5 షిప్స్ ఢీకొనటం వల్ల కొన్ని గంటల పైగా ట్రాఫిక్ జామ్ జరిగింది. 9వసారి మార్చ్ 23, 2021న ఎవర్ గివెన్ అనే భారీ నౌక ఇసుకతో కూడిన భారీ గాలులు రావటం వల్ల ఈ షిప్ అదుపు తప్పి కెనాల్ యొక్క గోడలోకి చొచ్చుకొని పోయింది. దీనివల్ల 450కి పైగా షిప్లు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాయి. ఇది క్లియర్ చేయడానికి 1 వారం రోజులు పట్టింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 6వసారి జరిగిన ట్రాఫిక్ జామ్ ప్రపంచంలోనే అత్యధిక కాలం పాటు జరిగిన ట్రాఫిక్ జామ్ గా నమోదైంది. దీని గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా సుయజ్ కెనాల్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే సరిగ్గా అర్థం అవుతుంది. ఇక సుయజ్ కెనాల్ యొక్క హిస్టరీలోకి వెళితే మొట్టమొదటిసారిగా యూరోప్ నుంచి ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొనుంది వాస్కోడి గామా అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ అతడు యూరోప్ నుంచి ఇండియాకి రావటానికి ఆఫ్రికా మొత్తం తిరిగి వచ్చాడు. దీని యొక్క దూరం సుమారుగా 21,000 కిలోమీటర్లు. కానీ ఈజిప్ట్ దగ్గర ఒక 200 కిలోమీటర్ల కనుక భూమిని తవ్వి ఒక కెనాల్ను నిర్మిస్తే కనుక యూరోప్ నుంచి ఇండియాకి రావడానికి 7,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే సుమారుగా 14,000 కిలోమీటర్ల దూరం కలిసి వస్తుంది. 20 డేస్ టైం కలిసి వస్తుంది. అలానే దానిలో ప్రయాణించే వారి ఫుడ్ ఖర్చు తగ్గుతుంది, షిప్ యొక్క ఫ్యూయల్ ఖర్చు తగ్గుతుంది, భయంకరమైన తుఫాన్ నుంచి కూడా తప్పించుకునవచ్చు. 1799లో మొట్టమొదటిగా ఇలాంటి ఆలోచన చేసింది నెపోలియన్. కానీ నెపోలియన్ యొక్క ఇంజనీర్స్ సరైన ప్రణాళిక వేయలేకపోవటం వల్ల అది ఆగిపోయింది. 1830లో మళ్ళీ ఫ్రెంచ్ ఇంజనీర్ అయిన ఫెర్డినాండ్ డి ఈజిప్ట్ వైస్రాయ్ అయిన సయ్యద్ పాషా దగ్గర ప్రపోజల్ పెట్టాడు కెనాల్ గురించి. సయ్యద్ పాషా కన్విన్స్ అయ్యి సపోర్ట్ కూడా చేశాడు. ఈజిప్ట్ ని ఎందుకు కన్విన్స్ చేయాలి అంటే మొత్తం సుయజ్ కెనాల్ ఈజిప్ట్ భూభాగంలోనే తవ్వాలి. అలా ఫెర్డినాండ్ సుయజ్ అనే కంపెనీని స్థాపించి కెనాల్ తవ్విన తర్వాత దానిపై వచ్చే ఆదాయాన్ని 99 సంవత్సరాల పాటు సుయజ్ కంపెనీకి చెందేటట్లు ఒప్పందం చేసుకున్నాడు. కెనాల్ తవ్వటం 1859లో స్టార్ట్ చేశారు. 10 సంవత్సరాల టైంలో కంప్లీట్ చేశారు. ఇది తవ్వే సమయంలో అక్కడ పనిచేసే కార్మికుల్లో సుమారుగా 1,30,000 మంది కలరా ఎపిడమిక్ వల్ల మరియు ఫుడ్ షార్టేజ్ వల్ల చనిపోయారు. ఇలా జరగటం వల్ల సుయజ్ కంపెనీ నష్టాల్లో కూరుకొని పోయింది. డబ్బు కోసం కంపెనీ షేర్స్ ను అమ్మటం మొదలుపెట్టారు. 20% షేర్స్ ను పాషా కొనుక్కున్నాడు. బ్రిటిష్ వారు ఆసియాలోని చాలా ప్రాంతాలు పరిపాలిస్తున్నారు కావున ఈ కెనాల్ వారికి చాలా ముఖ్యమైంది. వారు కూడా కొన్ని షేర్స్ ను కొన్నారు. ఆ డబ్బుతో సుయజ్ కంపెనీ కెనాల్ ను పూర్తి చేసింది. ఈజిప్ట్ కు 1922లో బ్రిటన్ స్వతంత్రాన్ని ప్రకటించింది. తర్వాత బ్రిటిష్ వాళ్లే ఫారూక్ అనే వ్యక్తిని ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ గా చేశారు. కానీ వెనుక అంతా కూడా బ్రిటిష్ వాళ్ళే నడిపించారు. పూర్తి స్వతంత్రం కావాలి అని ఈజిప్ట్ వాళ్ళు ఉద్యమం చేసి 1952లో ఫారూక్ ని బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టారు. తమ ఉద్యమ నాయకుడు అయిన నాజర్ ని ఈజిప్ట్ అధ్యక్షుడిగా చేశారు. నాజర్ 100% సుయజ్ కెనాల్ ఈజిప్టుదే అని నేషనలైజ్ చేశాడు. ఎప్పటి నుంచో శత్రువు అయిన ఇజ్రాయెల్ ఈజిప్ట్ మీద దాడి చేయాలి అనుకుంది. బ్రిటిష్ మరియు ఫ్రాన్స్ తమ షేర్స్ ను కోల్పోవటం వల్ల ముగ్గురు కలిసి దాడి చేశారు. ఐక్యరాజ్య సమితి కల్పించుకోవటం వల్ల అందరూ వెనక్కిపోయారు. 1967లో ఈజిప్ట్ అరబ్ దేశాలతో కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి అనుకుంది. కానీ ఇజ్రాయెల్ ఈజిప్ట్ మీద దాడి చేసి సుయజ్ కెనాల్ వరకు ఆక్రమించింది. ఇజ్రాయెల్ ఇంకా ఈజిప్ట్ లోపలికి రాకూడదు అని కెనాల్ ని రెండు వైపులా మూసివేశారు. దీన్ని మళ్ళీ 8 years తర్వాత ఓపెన్ చేశారు. మధ్యలో ఉన్న నౌకలు 8 years అక్కడే ఉండిపోయాయి. అప్పటి తర్వాత ఏవో చిన్న ట్రాఫిక్ జామ్స్ తప్పించి ఇప్పటి వరకు సజావుగానే ఓడలు అన్ని సుయజ్ కెనాల్లో వెళ్ళేవి. కానీ మార్చి 23, 2021 ఎవర్ గివెన్ అనే ఒక తైవాన్కి చెందిన ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఒక భారీ షిప్ ను చైనా నుంచి గూడ్స్ ను తీసుకుని సుయజ్ కెనాల్లో నెదర్లాండ్స్ వెళ్తూ ఉండగా ఇసుక తుఫాన్ రావటం మూలంగా బలమైన గాలుల దాటికి పక్కకు తిరిగి కెనాల్ కి అడ్డంగా ఇరుకొని పోయింది. దాని ముందు భాగం చాలా లోపలికి ఇసుకలోకి కూరుకుని పోయింది. ఇది 2,20,000 tons బరువు ఉంది. అలానే ఈఫిల్ టవర్ కన్నా ఎక్కువ ఎత్తులో ఉంది. దీనిని పక్కకు జరపటానికి మొట్టమొదటిగా టగ్ బోట్స్ ని కట్టి బయటికి లాగారు. అయినా ఇది కదలలేదు. కూరుకుపోయిన ఇసుకనంతా పెద్ద పెద్ద క్రేన్లతో బయటికి తోడారు. ఇసుక తోడటం, టగ్ బోట్స్ పెట్టి లాగటం ఈ రెండు ఒకేసారి చేయటం వల్ల ఎలాగో వారం రోజుల తర్వాత 29 మార్చి 2021 సాయంత్రం 7 గంటలకు షిప్ యథాస్థానానికి వచ్చింది. దీనివల్ల జరిగిన నష్టం గురించి చెప్పాలి అంటే ఈ కెనాల్ నుంచి రోజుకు సుమారుగా 50 ships ప్రయాణం చేస్తూ ఉంటాయి. ప్రపంచంలో జరిగే వ్యాపారం మొత్తంలో 12% ఈ కెనాల్ ద్వారానే జరుగుతుంది. అది కూడా ఎక్కువ ఆయిల్ రవాణా జరుగుతుంది. ప్రతిరోజుకి 62,400 crore నష్టం జరిగింది. ఇక మన ఇండియా కూడా ఎలా ఎఫెక్ట్ అయ్యేదో కూడా తెలుసుకుందాం. ఇప్పటికే పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. మన దగ్గర ఎప్పుడు ఒక వారం నుంచి 10 రోజుల వరకు పెట్రోల్ నిల్వలు ఉంటాయి. ఇండియాకి వచ్చే ఎక్కువ పెట్రోల్ ఈ కెనాల్ ద్వారానే వస్తుంది. కనుక ఈ షిప్ అడ్డంగా ఇరుక్కుపోవటం వల్ల క్రూడ్ ఆయిల్ తెచ్చే షిప్స్ కూడా అక్కడ ఆగిపోయాయి. ఇంకా ఎక్కువ రోజులు ఇలానే ఉన్నట్లయితే పెట్రోల్ ధరలు ఖచ్చితంగా 150కి పైగా వెళ్ళాయి. పెట్రోల్ రేటు పెరిగితే మిగతా అన్ని రేట్లు ఆటోమేటిక్ గా పెరిగేవి. కానీ ఎలాగో మార్చి 29 సాయంత్రం 7 గంటలకు వాతావరణం కూడా సహకరించటంతో షిప్ యథాస్థానానికి వచ్చింది. కావున పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోపై సలహాలు సూచనలు కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.